हेलो गाइस नेर मी क्लास कॉल गेम अनेको को मंची क्लास कॉल गेम प्ले वीडियो तो मी मुंदुकु वच्चेसा गाइस इदि चूडंडी फर्स्ट मेकानिकल पप वीडिकि एप्पुडु टॉप अप चेयिन वाडिकि मेकानिकल पप एंदुकु वस्तुंदि अनि चेसानु कदा नेनु ई रोजे चेप्पानु कदा ఇదిగో ఈ ఓ నేను ఇది తీసుకున్నాను కాబట్టి ఇంకా ఈవెంట్ పోయినట్టుంది. ఆ ఈవెంట్లోనే నాకు శివ పెట్ వస్తుంది అనుకుంటే ఇది ఈ పెట్ వచ్చింది మెకానికల్ పప్. దీనికి ఏమీ ఏబిలిటీ లేదు, ఉన్నా నాకు అక్కడ కనిపించలేదు. మీకు కనుక తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాత్రం చెప్పండి, లేకపోతే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నాకు ఇట్టినే పెట్టుకుంటే. సో ఓకే గాయ్స్, గేమ్ ప్లే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు టైటిల్ ఏం పెడతానంటే గేమ్ ప్లే విత్ సైటమ, ఎందుకంటే దీని పేరు కొత్తగా పేరు పెట్టమని ఇస్తారు కదా, దాని పేరు ఏం పెట్టాలి సార్, సైటమ ది మోస్ట్ పవరెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. షిట్, సారీ గాయ్, సారీ బై మిస్టేక్. అరే నోటిఫికేషన్స్ని ఆఫ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అనవసరంగా పెట్టుకున్నాను. సో ఓకే గైస్, కమ్ ఆన్ గైస్, ద గేమ్ ప్లేకి వెళ్దాం. మీరు దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే కమ్ ఆన్ గైస్, స్టార్ట్ చేద్దాం. మెకానికల్ పప్ గాయస్, ఇది చూడండి గాయస్, వెనకాల బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నా, నాకు ఇప్పుడే తెలిసింది గాయస్. నిన్న ఒక టూ డేస్ బ్యాక్ తెలిసింది, అక్కడ నేను స్టోయిన్ లాబీ అని వచ్చింది, దాన్ని పెట్టుకున్నా. ఎక్కువగా నచ్చింది నాకు జెనోస్ బ్యాక్ ప్యాక్, అందుకే. గాయస్ మీరు నాకు ఈ ట్రిక్ చెప్పరా, ఏంటంటే నాకు ఎందుకు కానీ డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఎక్కువ చేసుకోకుండా లాబీకి ఎట్లా వస్తుంది అనేది నాకు చెప్పరా. కొన్ని గన్స్ ఉంటాయి, వాటికి ఓన్లీ ఇదే ఏమంటారు, అదే గాయస్ ఏమంటారు, స్కిన్సే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డ్యామేజ్ ఇవన్నీ ఎక్కువ ఉండవు కదా, అందుకే మనకేమో డ్యామేజ్ స్కిన్లు కావాలి, రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్లు కావాలి, కానీ మనకి స్కిన్ ఉన్న స్కిన్లుగా కూడా కావాలి కదా గాయస్. అందుకే మీరు నాకు ఆ ట్రిక్ చెప్తే ఎప్పుడైనా నాకు ఏమైనా గన్ స్కిన్ వచ్చినప్పుడు అట్లా చేస్తాను. ఓకే గాయస్, ఓకే గాయస్. గాయస్ గేమ్ సౌండ్స్ తగ్గించుకున్నట్టున్నాను కదా, ఎస్ గాయస్. అమ్మ ఉగ్గాంగ్ మీద అనవసరంగా చేయబెట్టా, మోకు 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 గాయస్. నాకు ఇప్పుడే అర్థమైంది మోకో స్కిల్ యూస్ చేస్తే గాయస్, యూస్ చేస్తే మనకి కూడా కనిపిస్తాయి అంట. అదే మోకో ఎట్లా వస్తుంది, మైటీగల్ పండినా, అరే జిఐ ఎయిటేనా వీడిది కూడా, జిఐ ఎయిట్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి గాయస్. నేను ఎట్లా ఎట్లా ట్యాప్ చేస్తూ పట్టుకుంటున్నా, ట్యాప్ చేయకూడదు, ఈసారి నుండి హోల్డ్ చేస్తాను. అయిపోయి ఫస్ట్ రౌండ్ అయితే సక్రమంగా డిఫీట్ అయింది గాయస్. సో చూద్దాం గాయస్, ఇప్పుడు మనకి మనం మెకానికల్ సెట్ తోటి గెలుస్తామో లేదో. ఏ మెకానికల్ మెకానిక్ ఎక్కడ ఉన్నా మెకానిక్, ఇక్కడే ఉందో సరేనా, నీ సాయటమా అని పెట్టా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సాయటమ్ ఓకే గాయస్, లెవెల్ 7 వస్తే ఒక స్కిన్ వస్తుంది కదా, నాది ఇప్పుడు లెవెల్ 6లో ఉంది, పెట్ ఫుడ్ సరిపోలేదు అందుకే. ఈడుకి థమ్స్ ఓ ఈడు ఓ ఎమ్ వన్ డబ్ల్యూ 7 కొన్ని ఎంత డబ్బులు వచ్చేసినాయా ఈడికి. ఎమ్ వన్ డబ్ల్యూ 7 మాక్సిమం ఒక 1900 డబ్బులు ఉంటాయి, మాకు కనీసం 1500 కూడా రాలే. నాకు యూజింగ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే దీనికి ఒక స్కోప్ పెట్టాలనిపిస్తుంది. స్కోప్ మనం ఇక్కడ నుండి ఉందాం, దీనికి కూడా ఒక మంచి రేంజ్ ఉంది. మనం ఇక్కడ ఉందాం, ఎనిమిస్ వస్తారు. గాయస్ షెడ్ గాయస్, అసలు ఊసి నమ్ముకోవడం వేస్ట్ గాయస్. ఏమన్నా మంచి ఎంపీ 16 నమ్ముకోవడం బెస్ట్ గాయస్, ఊసి వేస్ట్. ఈ చాలా MP40 కంటే క్లోజ్ చేయించుకెళ్ళాలి గాయస్ ఊసి అయితే. అయ్యో ఇట్లా డిజైన్ చేశాడు మళ్ళీ ఫ్రీ ఫైర్ వాడు, అయ్యో మళ్ళీ దానికి ఒక పెద్ద స్కిన్ అన్నట్టుగా. ఈ స్కిన్ అంటే గుర్తొచ్చింది, క్రోడ్ది కూడా అట్లాంటిది ఎక్స్చేంజ్ స్కిన్ వచ్చింది కదా, అందుకే నా దగ్గర 200 కాయిన్స్ ఉన్నాయి అంతే, మొత్తం ఎక్స్చేంజ్ చేశాను. కానీ గైస్ నాకు తెలియదు ఆ టోకెన్స్తో పాటు అది కూడా ఒకసారి ఒక్కొక్కసారికి ఫ్రీగా వస్తుందని. నేను అట్లానే ఎక్స్చేంజ్ చేస్తూ పోయినా ఒక దాంట్లో నాకు ఫ్రీగా వచ్చింది, ఇంకా నేను ఎక్స్చేంజ్ చేయాలా. ఏయ్ పోరా లోపలికి పే, నేను కూడా అట్లానే చూడు. వేయ్ వేయ్
రే అటు ఎలాకండ్రా అక్కడే ఒకడు ఉన్నాడు తెలియలేదా నేను ఇక్కడ వర్క్ వెళ్ళి ఉకాంగ్ వేసుకొని అటు వెళ్ళిపోతా షిట్ గాయ్స్ అరే గాయ్స్ ఆ స్కోప్ పెట్టి కొట్టిండు గాయ్స్ నిజంగా థామ్సన్ వేస్ట్ గాయ్స్ స్కోప్ పెట్టి కొడితే ఏమన్నా బెస్ట్ గాయ్స్ ఇంటర్నెట్ పోయింది ఈడొక్కడు ఉన్నాడు అంతే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ చేయాలి కింద కెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి గైస్ వీడొకటి MP40 పట్టుకున్నాడు ఏమన్నా ఉపయోగం ఉందరా ఉక్కం కూడా లేదు పైగా ఏం క్యారెక్టర్ తీసుకున్నాడు ఈ మహానుభావుడు అక్కడేమో అక్కడ అమౌంట్ అప్డేట్స్ అని పట్టుకున్నాడు అక్కడేమో పక్కన అందుకే గైస్ MP5 తీసుకోవడం ఇస్ ది బెస్ట్ MP5 తీసుకుందాం గైస్ నిజంగా MP40 వేస్ట్ గైస్ నేను ఒకసారి నేను ఒకసారి అట్లానే తీసుకున్నాను అంతే వాడు వచ్చి నన్ను MP5 తోడు కొట్టిండు అందుకే గైస్ అప్పటి నుండి అసలు MP40 నమ్ముకోవడమే మానేసాను గైస్ లేకపోతే ఇంతకుముందు ఓకే ఆడేవాడిని MP40 తోటి అని ఏం చేస్తాం ఓకే గైస్ ఇప్పుడైతే మంచిగా ఆడాలి గైస్ నేను ఇంకా స్టే టుగెదర్ అని మెసేజ్ పెడతాను ఉన్నాండి తెలుసు వీళ్ళు ఇక్కడ వీళ్ళు తెలివి ఉపయోగించి ఫస్ట్ గ్రానేడ్ లేచింది రే వీడు ఎలాగో ఉంటావు ఎస్ గైస్ కూర్చోడు పడింది ఆడికైతే అట్లా స్ట్రైట్ టు స్ట్రైట్ వెళ్ళిపోగొట్టుకుని గైస్ ఏంటి గైస్ ఎక్కడికి రాలేదు గైస్ నా హెడ్ షాట్కి రాలేదు ఏంటి గైస్ ఇదేంటి గైస్ అయ్యో వై వై పైన అక్కడ నాకు అయ్యాడా నాది ఒక అమ్మాయి అమ్మాయి వచ్చింది క్లియర్ హెడ్ షాట్ కిల్ నాదైతే ఇట్లా చెప్పాను గైస్ గ్రానైడ్ ఉంటే ఇదే గైస్ గ్రానైడ్ ఈస్ ది బెస్ట్ ఈస్టర్ బెస్ట్ గ్రానైడ్ ఈస్ ది బెస్ట్ సారీ అయ్యో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు గాయస్ గ్రానైడ్స్ మాత్రం పక్క తీసుకోవాలి ఈ అప్డేట్ తర్వాత గాయస్ మనకి ఈ ఫ్లాష్ బ్యాంగ్స్ స్మోక్ గ్రానైడ్స్ ఉంటాయి కదా గాయస్ డబుల్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఫ్లాష్ ఫ్రీజ్ వచ్చింది కదా ఆ ఫ్లాష్ ఫ్రీజ్ కూడా నెక్స్ట్ అప్డేట్కి డబుల్ ఇస్తాడేమో ఓకే మష్రూమ్ ఆల్రెడీ ఉందా మనకి ఓకే నేనైతే ఇక్కడ పైకి వెళ్తా అయ్యో ఇక్కడ ఏం కవరింగ్ లేదా అయ్యి వన్ మినిట్ స్పీడ్ వెళ్ళాలి ఎందుకన్నా మంచిది MP40 చేతిలో పెట్టుకున్నాను చెప్పానా గైస్ కింద ఎనిమిస్ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్లూ జస్ట్ మిస్ గైస్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు చూడండి గైస్ ఎంత డ్యామేజ్ ఉందో చూసారా యు సాయిడ్ గైస్ ఎంత డ్యామేజ్ ఇచ్చిండో ఏ గంతడు కొట్టిండో కానీ వాడు మనమైతే MP5 పట్టుకుందాం ఎందుకన్నా మంచిది ఎస్ వాళ్ళ దాంట్లో ఒక నోక ఇప్పుడే రష్ చేయాల్సిన టైం ఇదే పైన కూడా ఒకడా గ్రానైడ్ వేద్దాం మన సేఫ్కి ఓకే గైస్ అక్కడ ఇంకొకటి నాక్ అయ్యాడు మనం అక్కడికి MP40 పట్టుకొని వెళ్దాం ఒక పని చేద్దాం మనం ఇక్కడ నుండి వెళ్దాం గైస్ లేకపోతే కొంగ వేసుకొని ఫస్ట్ ఇక్కడ నుండి పైకి వెళ్దాం గైస్
షిట్ గాయ్స్ షిట్ గాయ్స్ 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 వెయిట్ ఓపీ హెడ్ షాట్ గాయ్స్ నాకు అసలు పైన ఎవడున్నాడు అని నాకు డౌట్ వచ్చింది గాయస్ అవి వాడు అక్కడ నుండి కొత్తాను అనమాట కానీ నేను ఓపీ హెడ్ షాట్ కొట్టాను కదా గాయస్ దీనికోసం మాత్రం ఒక లైక్ గాయస్ మీరు ఇంకా చేయలేకపోతే చేయండి గాయస్ లైక్ నాకోసం చేయండి గాయస్ సో ఓకే గాయస్ అరే గ్రానైట్ ఓకే గాయస్ లేదు తీసుకోండి రా ఇక్కడ మూడు నాలుగు వెస్టులు పడినాయి తీసుకో ఉండో పెన్ వెస్ట్ వెస్ట్ అనుకుంటాను గైస్ సో ఓకే గైస్ పదండి గైస్ వెళ్దాం ఇంకా ఫోర్ గ్లూవాల్స్ టూ గ్రానైట్స్ టూ ఫ్లాష్ బ్యాంగ్స్ ఫుల్ క్లాష్ కార్డ్ ఉన్నామని వేసేసుకున్నాం అనుకుంటా గైస్ ఇప్పుడు స్కిల్స్ స్కిల్స్ పెరుగుతుంటే మనకి డబ్బులు కూడా వస్తాయి అదే సారీ ఇక్కడికి ఒకటి వచ్చేసిందా సామి రంగా మా ఏరియా ఓకే చంపేసిండా అయితే ఈ దగ్గర నుండి ఎం వన్ డబ్ల్యూ సెవెన్ చాలా సెకండ్స్ పడుతుంది ఎం వన్ డబ్ల్యూ సెవెన్ నైస్ వాళ్ళ దాంట్లో ఇద్దరు నాకు మనం వెళ్ళి రెస్ట్ చేద్దాం ఓకే మన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇక్కడ ఈ ఇంటి పైన ఎవడో ఉన్నట్టు ఉన్నాడు గైస్ వన్ మినిట్ ఈ ఇంటి పైన ఉన్నాడా ఉండు ఎస్ వేసేసాం కిల్ వస్తుంది ఎస్ చెప్పాను గైస్ కిల్ వస్తుందని అది గ్రానైట్ ఇక్కడ మళ్ళీ ఎవరు గ్లూ వాళ్ళు వేసినట్టు ఎనిమిదే ఇక్కడ గ్లూ వాళ్ళు వేసి గైస్ చూసారా గైస్ ఏం కొట్టాను దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎం వన్ డబ్ల్యూ సెవెన్ గైస్ అదే ఎంపీ ఫార్టీ అయితేనా ఇప్పటికి నేను అవుట్ అయిపోయేవాడిని తెలుసా అందుకే గైస్ మీరు ఎప్పుడు ఎం వన్ డబ్ల్యూ సెవెనే తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తున్నా పైగా దానికి రూపీస్ కూడా తక్కువ ఉన్నాయి గైస్ అందుకే గైస్ ఎప్పుడు ఎం వన్ డబ్ల్యూ సెవెన్ తీసుకోండి ఓకే కొన్ని రిపేర్ చేసి ఇక్కడ డ్రాప్ చేద్దాం అండిగా చాలు ఉన్నాయి ఇంకా 2000 ఉన్నాయా తగ్గేదే లేదు గైస్ తగ్గేదే లేదు ఫుల్ కొనగాలి అరే పోయింది పర్వాలేదు ఈ రిపేర్కి ఇట్లాతోటి మేనేజ్ చేసేద్దాం వన్ మినిట్ గైస్ చాలామంది పైకి వెళ్తారు షిట్ అట్లా షిట్ ఒకరికి వెళ్ళిపోవాలి గైస్ ఎట్లానో సరే అనవసరమైన షాట్ గైస్ వాళ్ళు అరే వాళ్ళందరూ నలుగురే ఉన్నారు మనం మాత్రం ఇంతమందే ఉన్నాం షిట్ ఆల్రెడీ ఒకడు వచ్చేసిందా గైస్ మన దగ్గర గ్రానైట్ ఉంది కదా గైస్ డోంట్ వరీ వన్ గ్రానైట్ ఇస్ దేర్ కిల్ రాలేదు అంటే వీడు ఇట్ వచ్చిందా గైస్ పోయింది మ్యాచ్ పోయింది గైస్ సో ఓకే గైస్ ఈ రోజుకి వీడియో నేను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి సో ఓకే గైస్ బై బాయ్.